వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని చట్టసభలకు పంపిస్తే మళ్ళీ ఆయన పోలీసులను ఆ న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఈరోజు హైదరాబాద్లో వైఎస్ సునీతారెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ సునీతారెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. మరోపక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ సునీత కామెంట్స్పై స్పందించారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా తనకేమీ కాదన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి, మీ విఘ్నతకే వదిలేస్తున్నానంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు అది కూడా ఒకే కుటుంబం నుంచి ఒకే కుటుంబంలో వ్యక్తులనే టార్గెట్ చేస్తూ కూడా ఇరు పార్టీలు ఒక కుటుంబం నుంచే రెండు పార్టీల నాయకులు వేరువేరుగా పోటీ చేస్తూ విమర్శలు ప్రతి విమర్శల దాడులు తారాస్థాయికి చేరుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుధీర్ కడప నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్. సునీల్, ఏదైతే దశాబ్ద కాలంగా ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో రెండుగా చీలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడంటే ఆ కేసులో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ ఫ్యామిలీ కూడా రెండుగా చీలిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అటు వైఎస్ షర్మిలారెడ్డి, మరోపక్క చూసుకుంటే వైఎస్ సునీతారెడ్డి, మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా రెండు కుటుంబాలు కూడా చీలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం దాదాపు ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆమె పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా కూడా ఆమె ఎవరైతే తన తండ్రిని చంపారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో చట్టసభలకు పంపితే గనక ఖచ్చితంగా వీళ్ళను కోర్టులను కానీ అలాగే మొత్తంగా పోలీసులను కూడా పూర్తి స్థాయిలో కూడా తారుమారు చేస్తారని చెప్పి, ఇలాంటి వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో చట్టసభలకు పంపించకూడదని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే గనక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపుగా ఏ ఇటుకు ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ కూడా మొత్తంగా తొలగించి ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళల్లో చూసుకుంటే కనుక ఇప్పటికే కడప రాజకీయాలు అయితే కనుక చాలా హీట్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు వైఎస్ షర్మిలారెడ్డి కూడా గడిచిన రెండు రోజుల నుంచి కూడా జిల్లాలో కూడా బస్సు యాత్ర చేస్తుంది. అయితే ఒక పక్క వైఎస్ సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కూడా పూర్తిలో చూసుకుంటే కనుక కేవలం వైఎస్ అవినాష్ రెడ్డిని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఎవరైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడిగా ఓడించాలని, అలాగే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడిగా ఓడించాలని, అలాగే ఇలాంటి వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో చట్టసభలకు పంపించకూడదని చెప్పి వీళ్ళు కూడా ఆ ప్రచారాన్ని అయితే ముందుకు సాగనే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా గత రెండు రోజుల నుంచి ఎవరైతే వీళ్ళు విమర్శలు చేస్తున్నారో దానిపైన కూడా ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దాదాపుగా ఏదైతే బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఆయన ఎన్నికల ప్రచార భాగంలో కూడా అక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఏమీ కాదు, పైన దేవుడు ఉన్నాడు, అన్నిటికీ న్యాయం జరుగుతుంది, కేవలం వాళ్ళ విజ్ఞతకే నేను వదిలిపెడుతున్నాను అని చెప్పి ఆయన కూడా పూర్తి స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు కూడా చేయాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు వైఎస్ సునీతారెడ్డి రెండు రోజులు చేసినటువంటి కామెంట్లు, అలాగే ఈరోజు ఉదయం చేసిన కామెంట్లను చూసుకొని వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అదే స్థాయిలో కూడా మొత్తంగా తీవ్ర స్థాయిలో కూడా వైఎస్ సునీతారెడ్డి పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే అయితే ఇన్ని రోజుల నుంచి చూసుకుంటే కనుక నోరు మెదపని అవినాష్ రెడ్డి ఈరోజు నోరు మెదపడం జరిగింది. అయితే ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో చూసుకుంటే కనుక కడప జిల్లా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే కనపడుతుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక కడప కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ నుంచి కూడా వైఎస్ షర్మిలారెడ్డి నిలబడడంతో కూడా మొత్తంగా అయితే కనుక రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిన నేపథ్యంలో కూడా పెద్దగా అయితే కనుక ఆసక్తికరంగా మారినాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే ఒకే కుటుంబం నుంచి నువ్వా నేనా అన్నట్టుగా కూడా పెద్ద స్థాయిని కూడా పోటీలో పడుతూ కూడా ఒకరిపై ఒకరికి విమర్శలు చేసిన పరిస్థితి అయితే రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం ఒక్కసారిగా చీలిపోవడంతో కూడా ఇప్పుడు జిల్లాలో అయితే కనుక ఆసక్తిగా మారిన పరిస్థితి. ముఖ్యంగా అటుపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇటుపక్క చూసుకుంటే కనుక వైఎస్ సునీతారెడ్డి, అలాగే
వైఎస్ షర్మిల కూడా ఉన్నారు. ఏదేమైనా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే కనుక నువ్వా నేనా అన్నట్టుగా అయితే కనుక రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రాజకీయాలు మొత్తం రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలు కూడా కడప వైపు చూసే విధంగా కూడా మొత్తంగా అయితే కనుక నడవున్నాయి. ఏదేమైనా సరే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా అన్న దానిపైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక రాబోయే 2 రోజుల్లో కూడా వైఎస్ సునీతారెడ్డి ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా ఆమె కడపకు చేరుకొని 2 రోజుల్లో ఏదైతే షర్మిల బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ బస్సు యాత్రలో పాల్గొంటుంది. ఆ బస్సు యాత్రలో కూడా ఆమె ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్న దానిపైన కూడా సర్వత్రా అయితే కనుక